పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొల్సెట్టి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న నలుగురు కాపు మంత్రులపై బొల్సెట్టి శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు కాపు మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అది మా సంస్కారమని అన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఏడవడం దేనికి సంకేతమని అన్నారు. సైనిక నిధికి విరాళం ఇచ్చినందుక, రైతులకు రైతు భరోసా పేరుతో ఒక రైతుకి తన సొంత ఖర్చుతో 100,000 రూపాయలు ఇచ్చినందుక, మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో భరోసాగా ఉన్నందుక పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అన్న వాడు ఎవడైనా సరే నిరూపించారని సవాల్ విసిరారు. సినిమాలు చేస్తూ తనకు వచ్చిన దానిలో కొంత ప్రజలకు సహాయం చేయడం తప్ప అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అనడం నీ అవివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మంచిదనం చూసి ఇచ్చారా, సీనియారిటీ చూసి ఇచ్చారా, నిజాయితీ చూసి ఇచ్చారా నాకు తెలియట్లేదు. ఈ ఊర్లో చిన్నపిల్లలు నడితే ఎంత నిజాయితీగా పనిచేశారో మరి అన్ని డిపార్ట్మెంట్లకి అందరికీ తెలుసు ఎంత నిజాయితీగా. వాళ్ళు మీరు కాదని అంటే రండి శివాలయంలో కూర్చుందాం, ప్రెస్ మీట్లు వద్దు, నేను అక్కడే మాట్లాడతాను. నేను పాత్రికేయ మిత్రులు కూడా మిమ్మల్ని అత్తమని ఇబ్బంది పెట్టడం, నా మనసులో ప్రెస్ మీట్ కూడా పెట్టించడం, నన్ను ఏం తిట్టుకుంటే తిట్టుకోండి, నేను రేపు మీరు రమ్మంటే శివాలయానికి వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం, శాఖ గ్రంథాలయం గురించి మాట్లాడుకుందాం, బార్వాడి ఆస్తుల గురించి మాట్లాడుకుందాం. ఒక కాపు సంబంధించిన కులాలకు సంబంధించిన వ్యక్తి కిడ్నీలో పోయి ఆయన ఉన్న ఆస్తి అమ్ముకుంటే 2 కోట్లు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు సెటిల్ చేసుకున్న మాట వాస్తవాలకు కాదా, అక్కడే మాట్లాడుకుందాం, ఏది ఉంటే అదే మాట్లాడుకుందాం. నేను తప్పు మీ మీద అభియోగిస్తే నేను సర్వనాశం అయిపోతాను, మీరు తప్పు మాట మాట్లాడితే మీరు నాశనం అయిపోవాలి, ఈ రెండింటి ఏదో జరగాలి, భగవంతుడు కూడా ఉంటే అంతే తప్ప ఎందుకు మనకు ఒక్కొక్కలా మురుక్కుంటాం, మిమ్మల్ని మేమంటాం, మమ్మల్ని మీరంటాం. దేవుడు మీరు దేవుడు మంత్రి కాబట్టి దేవుడి దగ్గర తీసుకుందాం. ఐ రెడీ టు ఈ స్టేట్మెంట్ కి నేను కట్టుబడి ఉన్నాను. మీరు కావాలంటే శివాలయానికి పాత్రిక మిత్రులు పౌరోహితులు పెద్ద మనుషులు సమక్షంలో కూర్చుందాం, జరిగినవన్నీ కూడా అడుగుతాం. కొట్టికి 3 లక్షలు తీసుకోలేదా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీకు ఉపయోగపడే విధంగా ఎలా చేస్తా ఉన్నారు, మరి కరోనా సమయంలో 1 కోటి రూపాయలు డ్రా చేసి కమిషనర్ మీరు ఏం చేశారు, ఇవాళ వాటర్ ట్యాంకుల్లో మీరు డబ్బులు తీసుకోలేదా, బ్రాందీ షాపుల్లో మీరు లిక్కర్లో వచ్చిన షాపులో వచ్చిన కమిషన్ మీ పిల్లలకి ఆదాయం వనరులుగా మార్చుకోలేదా, ఇసుక నైట్ టైం అమ్ముకునో ఇసుక అమ్ముకునో మీరు బతుకుతులేదా, ఆంజనేయ కాంట్రాక్టర్తో గ్రావెల్ రోడ్ ఇప్పించలేదా, మరి ఎన్ని చాలా వృద్ధంగా మీరు ప్యాకేజీ గురించి మాట్లాడతాం, మీరు అవినీతి గురించి మాట్లాడతాం, ఎన్ని నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే మేము మాట్లాడకూడదు ఈ 3 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేయాలి పదవిని నేను భగవంతుని కోరుకున్నా, కానీ మీరు ఎంజాయ్ చేయడం మాట అలా ఉంచేసి పవన్ కళ్యాణ్ గారిని పడి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం ఏం బాగలేదు. మీకు విశ్వాసులుగా ఉండండి, మీరు విశ్వాసులుగా ఉండండి, తప్పలేదు, మీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోండి, పోలవరం సాధించండి, అంతేగాని పోలవరం సాధించండి. బుద్ధగడ పద్మనాభం గారు ఆ రోజు మరి ఆయన అక్కడ దీక్ష చెప్తే దానికి ఏమైనా మీరు జనాన్ని పంపించారా, మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైనా మీటింగ్ పెడితే తెలుగుదేశం పార్టీ వేదిన మీరు ఎప్పుడన్నా దాంట్లో కలిసారా, మరి మీరు అది మాట్లాడదాం మానేసి ఒక్కసారి ఈ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే ముఖాముఖి శివాలయంలో మాట్లాడుకుందాం. ఎవరైనా కుక్కలు వాగితే వాళ్ళతో నాకు సమాధానం లేదు, చెప్పవలసిన అవసరం లేదు, నేను ముందే చెప్తున్నాను. నేను మీరు మాట్లాడదలుచుకుంటే శివాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఈ తాడిపండులో షాపు పర్మిషన్ 3 లక్షలు, ఇసుకలో దందా, లిక్కర్ షాపుల్లో కమిషన్, సరే పంపుల చెరువు అంటే ఈయన ఓపెన్ చేశాడు, పంపుల చెరువు టెండర్ పిలిపించి టెండర్దారుని కూడా ఎలాట్ చేయించి దాన్ని ఈయన నాని గారి సమక్షంలో అది 100 ఎకరాలకి శాంక్షన్ తెచ్చారు. దాన్ని మాణికాలరావు గారు పైప్ లైన్ వేద్దామని కొంతకాలం ఆపిన తర్వాత అవదని చెప్పి మరి అదేదో రకంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేము కౌన్సిల్ తీర్మానం చేసి ఓపెన్ చేసి దాన్ని పని కూడా మొదలుపెట్టి కాంట్రాక్టర్ ఎప్పుడు కాంట్రాక్టర్ ఎవరు వెంకటరెడ్డి గారు అప్పుడు అడగండి మీరు కావాలంటే, దానికి దాదాపు 18 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని లీగల్ క్లియరెన్స్ చేయిస్తే ఇవాళ మీరు దాని మీద కొబ్బరి కొట్టి ఎవడో లేదు నేనే చేశానని ఫీలింగ్ మీకు ఓకే మంచిదే, ఏదైనా మాకు అవ్వాలనే ఉద్దేశంతో ఉండదు కాబట్టి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. పంపుల చెరువుని సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ క్లియర్ చేసినందుకు చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటాను.